Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తుల సినిమాలో పవన్ పాత్ర ఏమిటి? తెలంగాణ కంటే ఏపీ రాజకీయాలు ప్రజలకు ఆసక్తికరంగా ఉంటున్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. కేసీఆర్ పార్టీని ఓడించాలనే కోరిక ఆయన వ్యతిరేక పార్టీల్లో బలంగా ఉంది. ప్రతిపక్షాలలో బలంగా ఉన్నవి రెండే రెండు, ఒకటి బీజేపీ, మరొకటి కాంగ్రెస్. మిగతా పార్టీలన్నీ నామ్కే వాస్తే పార్టీలే. ప్రతిపక్షాలలో కేసీఆర్ను ఓడించాలనే కోరిక ఉంది, కానీ ఐక్యత లేదు. ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది, కానీ ఇప్పుడు బలహీనపడింది. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్కు అస్తిత్వం ఉన్నా దాని నాయకులే దానికి శత్రువులు. బీజేపీ లక్కీగా 2 ఉప ఎన్నికల్లో గెలిచి జీహెచ్ఎంసీ ఎన్నికలలో సత్తా చాటిన టీఆర్ఎస్కు పోటీ మాత్రం కాదనిపిస్తోంది. తన పార్టీకి బీజేపీ ప్రధాన శత్రువుగా భావిస్తున్న కేసీఆర్ దానిని వచ్చే ఎన్నికలలో పైకి లేవకుండా చేయడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతుండడం చూస్తున్నాం. ఇక ఏపీ విషయానికి వస్తే జగన్ను ఓడగొట్టాలనే కోరిక ప్రతిపక్షాలకు ఉంది. ఇక్కడ నామ్కే వాస్తే పార్టీలు కొన్ని ఉన్నా ప్రధానంగా చెప్పుకునేవి మూడే మూడు పార్టీలు. మొదటిది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, రెండవది జనసేన, మూడవది బీజేపీ. ఇప్పుడు ఈ మూడు పార్టీల పొత్తు సినిమా మొదలైంది. ఈ మూడింటిలో ఏ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి, రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయా, మూడు కలిసి పొత్తులు పెట్టుకుంటాయా, ఇప్పుడు ఈ అంశం ఆధారంగానే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారంలోకి వస్తామని ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటున్నాయి, కానీ కలిసి అధికారంలోకి వస్తామని ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి, కానీ వాటి పొత్తు పెటాకులవుతుందని గతంలో మీడియాలో కథనాలు వచ్చాయి. అలాగే టీడీపీ, జనసేన పొత్తు మీద కూడా కథనాలు, ఊహాగానాలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది మేమే అంటోంది బీజేపీ. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా చూస్తానన్నాడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య పార్టీ ఆవిర్భావ సభలో. మరి వీళ్ళు చెబుతున్నట్లు మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చేయడం ఖాయమా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా చేయడం సాధ్యమేనా? బీజేపీ అధికారంలోకి రాలేదని అందరికీ తెలుసు. వీర్రాజు ఏదో మీడియా కోసం చెప్పే మాటలే, కానీ అందులో నిజం లేదనే సంగతి ఆయనకు తెలుసు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా చూడడం పవన్ తరం కాదంటున్నారు విశ్లేషకులు. బీజేపీకి చంద్రబాబు నాయుడు అంటే పడదు, అలాగే బీజేపీతో వామపక్షాలు, కాంగ్రెస్కు పొసగదు. ఒకవేళ బీజేపీతో కటిఫ్ చేసి పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా అప్పుడు కూడా ప్రతిపక్షాల ఓట్లను ఐక్యంగా ఉంచడం పవన్ వల్ల కాదు. బీజేపీ, జనసేనకు ఉన్న ప్రధాన సమస్య ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడమే. జనసేనకు పవన్ అధినేత కాబట్టి ఆయన ఇమేజ్ ఉపయోగపడవచ్చు, కానీ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇక బీజేపీకి నాయకత్వ ఆకర్షణ లేదు, గ్రౌండ్ లెవెల్లో బలం లేదు. 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు సీట్లకు అభ్యర్థులు దొరకడం కష్టమే. అభ్యర్థులు దొరకడం అంటే బలమైన వారు కావాలి, అలాంటి వారు దొరికే అవకాశం లేదని తెలుస్తోంది. ఏదో పార్టీల తరఫున నామినేషన్లు వేశామంటే వేశామనిపించుకోవడం తప్ప కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేరు. గెలుపు సంగతి దేవుడెరుగు, కనీసం పోటీకి గట్టి అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోతే ఎంత అవమానం. ఆ అవమానాన్ని తప్పించుకునేందుకే చంద్రబాబుతో పొత్తుకు పవన్ రెడీ అవుతున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో బీజేపీ ఇంకా మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ రెండు పార్టీలు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగలవు, లేకపోతే ఆ స్థానాలన్నింటిలో మెజారిటీ వైసీపీ గెలుచుకోవడం ఖాయం. సో ఇలాంటి నేపథ్యంలో మూడు పార్టీలు కలుస్తాయా, రెండు పార్టీలు మాత్రమే పొత్తులు పెట్టుకుంటాయా అనేది తేలాల్సి ఉంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి ముందే జడ్జిమెంట్ ఇవ్వలేం.